ట్రిగ్గరింగ్ అంటే ఏమిటి? ప్రజలు పారిశుద్ధ్యాన్ని ఒక సామాజిక అంశంగా గుర్తించేలా పరిసరాలను పరిశీలింపజేసి బహిరంగ మల విసర్జన అలవాటును మాన్పింపజేసేలా చేసే ప్రక్రియని ట్రిగ్గరింగ్ అంటారు. ఇది ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఓ విధి విధానం. ఈ మార్పు క్రమం వ్యక్తిగత స్థాయిలోగాని సామాజిక స్థాయిలోగాని చేపట్టేందుకు అనువుగా ఉంటుంది. ఈ ప్రక్రియలో ముందు వ్యక్తిగతంగా ఆలోచించి సమిష్టిగా వ్యవహరించగలుగుతారు. ప్రజల నిర్వహణలో పర్యావరణ పారిశుద్ధ్య కార్యక్రమం ద్వారా బహిరంగ మల విసర్జనని నిర్మూలించి మరుగుదొడ్ల వినియోగాన్ని ఆచరణలో పెట్టేందుకు అనుసరించవలసిన ప్రక్రియలో మూడు భాగాలున్నాయి. అవి: ఒకటి, ప్రీ ట్రిగ్గరింగ్ అంటే మార్పు కలిగించే ముందు; రెండు, ట్రిగ్గరింగ్ అంటే మార్పు కలిగింపజేసే ప్రక్రియ; మూడు, పోస్ట్ ట్రిగ్గరింగ్ అంటే మార్పు కలిగించిన తర్వాత చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియల్లో భాగంగా కొన్ని పరికరణాలు కూడా ఉన్నాయి. అవి ఈ ప్రక్రియల ద్వారా స్థానిక ప్రజల పారిశుద్ధ్య పరివర్తనలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడతాయి. ట్రిగ్గరింగ్కి అనుకూలంగా స్థానిక పరిస్థితుల్ని మలుచుకోవడానికి ముందస్తు చర్యగా చేపట్టే కార్యక్రమాన్ని ప్రీ ట్రిగ్గరింగ్ అంటారు. ప్రీ ట్రిగ్గరింగ్ దశలో ట్రిగ్గరింగ్ కార్యక్రమం చేపట్టబోయే గ్రామాన్ని ఎంపిక చేయడం ఒక ముఖ్యమైన అంశం. గ్రామ ఎంపిక: ట్రిగ్గరింగ్కు అనువైన పరిస్థితులు ఉన్న గ్రామాలను ఎంపిక చేయడం ఒక ముఖ్యమైన అంశం. కొన్ని గ్రామాలలో ప్రజలు, నాయకులు వెంటనే స్పందించి తమ పారిశుద్ధ్య ఆచరణలో మార్పులు చేయడానికి అనుకూలంగా వ్యవహరిస్తారు. అయితే కొన్ని గ్రామాలలో మాత్రం ముందు మార్పును వ్యతిరేకించి, ఆ తర్వాత మారిన ఇతర గ్రామాలను చూసి లేదా వారి గురించి విని చివరకు మారడానికి అంగీకరిస్తారు. సామాన్యంగా ఔత్సాహిక నాయకత్వం ఉన్న గ్రామాల్లో మార్పు క్రమం ప్రక్రియ తొందరగా సఫలమవుతుంది. గ్రామంలో ఈ నాయకత్వం కొన్నిసార్లు వంశపారంపర్యంగా వచ్చే నాయకత్వం లేదా కొత్తగా ఉద్భవించే నాయకత్వం కావచ్చు. గ్రామంలో ఉన్న పేదలు, ధనికులు, మహిళలు, పురుషులు, యువకులు, ధార్మిక నాయకులు, ఉపాధ్యాయులు ఎవరైనా ఈ నాయకత్వాన్ని వహించవచ్చు. కేవలం నాయకత్వమే కాకుండా సామాజిక, స్వాభావిక పరిస్థితులు కూడా మార్పు సంభవించడానికి ఇతర కారణాలుగా పేర్కొనవచ్చు. ఏ గ్రామమైతే ట్రిగ్గరింగ్కి అనుకూల పరిస్థితులను కలిగి ఉంటాయో అటువంటి గ్రామాల్ని ముందుగా ఎంపిక చేసుకోవడం మంచిది. ఇక్కడ విజయవంతమైన తరువాత ప్రతికూల పరిస్థితులు కలిగిన గ్రామాల్లో ట్రిగ్గరింగ్ని చేపట్టవచ్చు. మన ఇష్టప్రకారం గ్రామాన్ని ఎంచుకునే అవకాశం ఉన్నప్పుడు ట్రిగ్గరింగ్కి ఎక్కువ అనుకూల పరిస్థితులు కలిగి ఉన్న గ్రామాలను ఎంచుకోవడం సబబు. ట్రిగ్గరింగ్కి ఎక్కువ అనుకూలంగా ఉండే గ్రామాలు, పరిస్థితులు క్రింది విధంగా ఉంటాయి: జనాభాపరంగా, భౌగోళికంగా చిన్న గ్రామాలు, పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండే గ్రామాలు, సామాజికంగా మరియు సాంఘికంగా ఒకే తరహాలో ఉండే గ్రామాలు, పరిసరాల్లో ఎక్కువ అటవీ ప్రాంతం లేని గ్రామాలు, తడి మరియు తేమగా ఉండే ప్రాంతాలు, కలుషిత నీటి వనరులు ఉండేటువంటి ప్రాంతాలు, ప్రస్తుతం లేదా ఇంతకుముందు మరుగుదొడ్ల నిర్మాణానికి రాయితీలు పొందని గ్రామాలు, అపరిశుభ్ర పరిసరాలు కలిగి ఉన్న గ్రామాలు, అతిసార వ్యాధుల వ్యాప్తి మరియు శిశుమరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న గ్రామాలు, యువనాయకత్వం ఉన్న ప్రాంతాలు, ఔత్సాహిక నాయకత్వం గల సముదాయాలు, మహిళల రాకపోకలపై ఎక్కువ నిబంధనలు ఉన్న గ్రామాలు, అందరూ కలిసికట్టుగా వ్యవహరించే సాంప్రదాయం ఉన్న గ్రామాలు, ఇలాంటివి ట్రిగ్గరింగ్కి అనుగుణంగా ఉంటాయి. ట్రిగ్గరింగ్కి అనుకూలించని గ్రామాలు, పరిస్థితులు ఏమిటంటే: పెద్ద గ్రామాలు, పట్టణానికి దూరంగా ఉండే కుగ్రామాలు, సామాజికంగా, సాంఘికంగా ఆచార వ్యవహారాలున్న జనాభా కలిగి ఉన్న గ్రామాలు, పరిసరాల్లో ఎక్కువ అటవీ ప్రాంతం ఉన్న గ్రామాలు, మలం తొందరగా ఎండిపోయే అవకాశం ఉన్న ఎడారి ప్రాంతాలు, శుభ్రమైన నీటి వనరులు కలిగి ఉన్న గ్రామాలు, ప్రస్తుతం లేదా ఇంతకుముందు మరుగుదొడ్ల నిర్మాణానికి రాయితీలు పొందిన గ్రామాలు, పరిశుభ్ర పరిసరాలు కలిగి ఉన్న ప్రాంతాలు, తక్కువ అతిసార వ్యాధుల వ్యాప్తి మరియు శిశుమరణాల సంఖ్య ఉన్న గ్రామాలు,
నివాస ప్రాంతానికి దూరంగా వ్యవసాయ భూములు ఉండడం, కలిసికట్టుగా వ్యవహరించే సాంప్రదాయం లేకపోవడం, ఈ పరిస్థితులు ట్రిగ్గరింగ్కు అంత అనుకూలం కాదు. అయితే అంతగా అనుకూల పరిస్థితులు లేని గ్రామాల్లో కూడా ట్రిగ్గరింగ్ ప్రక్రియ సఫలమైనట్టు పూర్వానుభవాలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా మరుగుదొడ్ల నిర్మాణానికి రాయితీలు పొంది వాడుక విషయంలో వైఫల్యం చెందిన గ్రామాల్లో కూడా ట్రిగ్గరింగ్ ప్రక్రియ సఫలమైనట్టు ఈ అనుభవాలు మనకు చాటి చెబుతున్నాయి. అంతగా అనుకూల పరిస్థితులు లేని గ్రామాల్లో ఆ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని ట్రిగ్గరింగ్ ప్రక్రియను విజయవంతంగా అమలు చేయవచ్చని గ్రామ విస్తరణ, జనాభాలను బట్టి ప్రీ ట్రిగ్గరింగ్ కార్యక్రమానికి కనీసం ఒక పూట నుండి ఒకరోజు వరకు సమయం పట్టవచ్చు. మీరు ఎంచుకున్న గ్రామంలో ఏదైనా స్వచ్ఛంద సంస్థ ఇదివరకే పనిచేస్తుంటే మీకు స్థానికులతో పరిచయం మరియు సాన్నిహిత్యం ఏర్పరచుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ప్రీ ట్రిగ్గరింగ్ కార్యక్రమానికి ఒకరు లేక ఇద్దరు కార్యకర్తలు అవసరం కావచ్చు. ట్రిగ్గరింగ్ ఉపకరణాలు ప్రజల పారిశుద్ధ్య సాధనకై చేపడుతున్న చర్యలన్నింటినీ సామాజిక, సాంస్కృతిక అంశాలుగా గుర్తించే వరకు గ్రామస్థాయిలో కృషి జరుగుతూనే ఉండాలి. ఇందుకనువైన ఉపకరణాలు, సాంకేతికతలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. గ్రామస్థులతో పరిచయం మరియు సాన్నిహిత్యం ఏర్పరచుకోవడం. 2. బహిర్భూముల నడక. 3. ట్రిగ్గరింగ్, జుగుప్స కలిగించే ప్రక్రియ. 4. బహిర్భూమి రేఖాచిత్ర రచన. 5. మల విస్తృతి పటం, ఎఫ్ డయాగ్రామ్. 6. మల అవశేషాల లెక్కింపు. 7. ఆర్థిక నష్టం అంచనా, ఉదాహరణకి వైద్య ఖర్చు, పనిదినాలు కోల్పోవడం. 8. H2S వయల్స్ ద్వారా నీటి నాణ్యతా పరీక్ష. ఇప్పుడు పేర్కొన్న ఉపకరణాలను ఉపయోగించే విధానాన్ని ప్రస్తావించే ముందు ఒక మాట. ఈ ఉపకరణాలను అన్వయించడానికి ఖచ్చితంగా ఇదే విధానాల్ని అన్వయించాలనే షరతులేవీ లేవు. సమాజపరంగా, స్థానికంగా ఏ విధానాలు ప్రయోజనకరంగా ఉంటాయనుకుంటే వాటిని అనుసరించడం మేలు. సామాజిక సయోధ్య గ్రామంలోని సామాజిక కార్యకర్తల ద్వారా ప్రజల భాగస్వామ్య మదింపు విధానంతో సయోధ్యను సాధించి మార్పుకు అంగీకరించే వారిని సమీకరించాలి. ఒక్కోసారి ఓ సామాన్య పరిచయం కూడా అక్కడి అడ్డుగోడలను తొలగించవచ్చు. కొన్నిసార్లు ఆటపాటలు వంటి ఇతర ప్రయత్నాలు అవసరం కావచ్చు. సయోధ్య నెలకొన్న వెంటనే పారిశుద్ధ్యం వంటి సున్నిత అంశాలను వెంటనే ప్రస్తావించకపోవడం మంచిది. వారి సాధారణ స్థితిగతుల గురించి ప్రస్తావించాలి. నిర్వాహకుల యుక్తి విచక్షణలపై ఈ అంశం ఆధారపడి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు చాలా వరకు సందర్భోచిత ప్రవర్తన అవసరం. గ్రామస్థులతో పరిచయం మరియు సాన్నిహిత్యం ఏర్పరచుకోవడం. గ్రామస్థులతో ఏ విధంగా పరిచయం పెంచుకోవాలి, వారితో ఏ విధంగా సన్నిహితంగా మెలగాలి అనేది ప్రధాన అంశం. వారితో మనం ఏర్పరచుకున్న స్నేహ సంబంధాలు తర్వాత కార్యక్రమానికి తోడ్పడతాయి. ట్రిగ్గరింగ్లో మొదటి మెట్టు ముందుగా మనం ఎంచుకున్న గ్రామానికి ఒకసారి వెళ్ళి సర్పంచి, గ్రామ నాయకులు,
ఇతర ముఖ్యమైన వ్యక్తులు మరియు స్థానికులను కలిసి మనం ఆ గ్రామానికి రావడానికి గల కారణాలను, లక్ష్యాలను వివరించాలి. ట్రిగ్గరింగ్కి వెళ్లవలసిన తేదీ, సమయాన్ని స్థానికులతో సంప్రదించి నిర్ణయించుకోవాలి. ట్రిగ్గరింగ్ కార్యక్రమానికి తేదీ మరియు సమయాన్ని ఎంచుకునేటప్పుడు అది స్థానికులకు అనుకూలంగా ఉండేటట్టు, ట్రిగ్గరింగ్ ప్రక్రియలో గ్రామంలోని ప్రజలందరూ పాల్గొనేలా ఉండాలి. కార్యక్రమం జరిపే రోజు గ్రామంలో సంత, పెళ్లి జాతరల్లాంటి కార్యక్రమాలు లేకుండా చూసుకోవాలి. గ్రామంలోని అన్ని ప్రాంతాలను సందర్శించి గ్రామ పరిధి, జనాభాలతో పాటు గ్రామ పారిశుధ్య పరిస్థితులను గమనించాలి. గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఇదివరకే ఏదైనా రాయితీలు పొంది ఉన్నారా లేదా అన్న విషయాన్ని కూడా ప్రత్యేకించి సంభాషణల ద్వారా తెలుసుకోవాలి. గ్రామంలోని అన్ని ప్రాంతాలు, వివిధ సామాజిక వర్గాల నుండి ప్రజలు ట్రిగ్గరింగ్ ప్రక్రియలో పాల్గొనేటట్లుగా ముందస్తు చర్యలు తీసుకోవాలి. అలా జరగని పక్షంలో పిల్లలు, మహిళలు లేదా గ్రామంలోని ఒక వర్గం లేక ఒక భాగానికి చెందినవారే పాల్గొంటారు. ఇది మీ ట్రిగ్గరింగ్ ప్రక్రియని విఫలం చేయవచ్చు. సామాన్యంగా గ్రామంలోని పురుషులు, మధ్యతరగతి మరియు ధనిక వర్గాలకు చెందినవారు ట్రిగ్గరింగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇష్టపడకపోవచ్చు. అయితే అన్ని వర్గాల వారు కార్యక్రమంలో పాల్గొనకపోతే ట్రిగ్గరింగ్ కార్యక్రమాల ద్వారా తీసుకున్న నిర్ణయం సమిష్టి నిర్ణయం కాకపోవడం వల్ల సత్ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అందుకే మీ ట్రిగ్గరింగ్ కార్యక్రమం సఫలమవ్వాలంటే అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడానికి అవసరమైన చర్యలు మీరు తీసుకోవాలి. అంటే వారితో మంచి సంబంధాలు నెలకొల్పుకోవాలి. బహిర్భూమికి నడక. గ్రామస్థులందర్నీ కలుపుకొని గ్రామ పరిసరాలను గమనిస్తూ గ్రామంలోని పారిశుధ్య పరిస్థితులను అవగాహన చేసుకుంటూ గ్రామమంతా కలిసి తిరగడం చేయాలి. ఆ క్రమంలోనే బహిర్భూమి గురించి ప్రస్తావన చేయాలి. ఆ ప్రస్తావన వల్ల మొదట ప్రజలు ఏవగింపు, సిగ్గు, బిడియంలాంటి భావాలకు గురి అవుతారు. కనుక ఆ ప్రస్తావనకు అనువుగా కొన్ని సూచనలను పాటించాలి. గ్రామస్థులతో అప్పటికి ఏర్పడిన పరిచయాన్ని పురస్కరించుకుని ఆ గ్రామంలోని ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలను చూపమనాలి. ప్రజలు ముందుకొస్తారు. ఆ తర్వాత అక్కడున్న అపరిశుభ్ర పరిస్థితుల గురించి సూచనప్రాయంగా ప్రస్తావించాలి. ఆయా ప్రదేశాలను పరిశీలిస్తున్నప్పుడు అవసరమైనంత సమయాన్ని కేటాయిస్తూనే మంచి చెడుల్ని గురించి స్థానికులతో ప్రస్తావన చేయాలి. ఈ ప్రస్తావన తదనంతర చర్యకు ప్రాతిపదికగా నిలుస్తుంది. బహిర్భూమిని పరిశీలిస్తున్న క్రమంలోనే మల విసర్జనను చూసి ఇవేమిటి అని నిర్వాహకులు ప్రశ్నించాలి. ఇక్కడే మలవిసర్జన చేస్తారా, ఈ తరహా పరిసరాలతో మీరు సుఖంగా ఉండగలుగుతున్నారా వంటి ప్రశ్నలను సంధించాలి. జుగుప్స కలిగించే చర్య. ఈ క్రమంలోనే ఓ తాజా మలవిసర్జనను గమనించి నిర్వాహకులు అక్కడ నిలిచి తమతో తెచ్చుకున్న నీటిని ఒక గ్లాసులో పోసి తాగాలి. వెంటనే మరల గ్లాసులో నీరు నింపి స్థానికులను మీరు కూడా ఈ నీటిని తాగుతారా అని అడగాలి. కొందరు తాగుతామంటారు, మిగిలినవారు ఆ పరిసరాల్లో నీరు తాగడానికి ఇష్టపడరు. మీరు త్రాగరా అని ప్రశ్నించాలి. తరువాత తలనుంచి ఒక వెంట్రుకను లాగి దాన్ని సమీపంలో ఉన్న మలంలో ముంచి ఆపై గ్లాసు నీళ్లలో ముంచి ఇప్పుడు తాగుతారా అని ప్రశ్నించాలి. ఎవ్వరూ త్రాగటానికి ముందుకు రారు. అప్పుడు నిర్వాహకులు, మలం కలిసిన నీరు మనం త్రాగటానికి ఇష్టపడడం లేదు, కాని రోజూ మనం తీసుకునే నీరు మలం కలిసిన నీరే తెలుసా అని స్థానికులకు తెలపాలి. అదెలా అని స్థానికులు ప్రశ్నిస్తారు. అప్పుడు నిర్వాహకులు ఈ విషయాన్ని వివరిస్తూ, ఆరు కాళ్లతో ఉన్న ఈగలు మలంమీద వాలి ఆపై అవి వాలిన ఆహారాన్నే మనం తీసుకుంటున్నామని వత్తి పలకాలి. ఇందుకు కొనసాగింపుగా, ఈగలు ఆ గ్రామంలో ఎక్కడెక్కడ మనగలుగుతున్నాయి, ఏ తరహా పదార్థాలపై వాలుతున్నాయి, వీటి ద్వారా మలం తిరుబండారాల ద్వారా మనుషుల శరీరంలోకి ఎలా విస్తరిస్తుంది లాంటి విషయాలను ప్రస్తావించాలి. ఈ ప్రస్తావన వల్ల స్థానికులు ఈగలు,
దోమల ద్వారా మల అవశేషాలను తాము భుజిస్తున్నామనే అవగాహనకు రాగలుగుతారు. తద్వారా అదనపు వివరణ అవసరం లేకుండానే అపరిశుభ్ర వాతావరణం వారి ఆరోగ్యంపై ఎంతటి ప్రభావాన్ని చూపగలుగుతుందని వారికి అర్థమవుతుంది. ఇప్పుడు స్థానికులందర్నీ కలుపుకొని ఊరికి మధ్యలో విశాలమైన ప్రదేశానికి చేరుకోవాలి. బహిర్భూమి రేఖాచిత్ర రచన. ఈ రేఖాచిత్ర రచన ద్వారా గ్రామ పరిసరాలను సూక్ష్మంగా చిత్రీకరించాలి. దీనివల్ల పారిశుద్ధ్య సమస్యలపై చర్చించేందుకు వీలుగా ఉంటుంది. అంతేకాకుండా స్థానికులు ప్రత్యక్షంగా గ్రామ పారిశుద్ధ్య పరిస్థితులను చూడగలుగుతారు. ఆకులతో సేద్యపు భూములను, అటవీ ప్రాంతాలను గుర్తించాలి. ఇళ్లను గుర్తించిన మీదట యజమానుల పేర్లను చిన్న కాగితంపై రాసి ఆయా రాళ్ల కింద ఉంచాలి. అదే రోజు ఎవరు ఎక్కడ బహిర్భూమిని వినియోగించారో ఒక్కొక్కరిని అడిగి ఆయా ప్రాంతాలను పసుపు పచ్చని రంగు పౌడర్తో వారే గుర్తించేలా చేయాలి. అలాగే పిల్లల మల విసర్జన ప్రాంతాలను, మురికి కాలువలను గుర్తించి ఈ ప్రదేశాల నుంచి నివాసిత ప్రాంతాలకు బాణం గుర్తులను గీయాలి. రేఖాచిత్రణ ముగిసిన తరువాత గ్రామ పరిసరాల్లో మలం ఏ మేరకు విస్తరించి ఉందో ప్రజలకు సులభంగా అర్థమవుతుంది. మల విస్తృతి పటం, ఎఫ్ డయాగ్రామ్. రేఖాచిత్రణ తదుపరి గ్రామస్థులతో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా మల విసర్జన చేస్తున్నారు, విసర్జించిన మలం ఏమవుతుంది అనే ప్రశ్నల ద్వారా వారి నుండి జవాబులను రాబట్టాలి. ఆ మలం మనకు చేరే అవకాశం ఉందా, ఏ మార్గాల ద్వారా చేరవచ్చు అని అడిగి వారి ద్వారా వచ్చిన జవాబులను క్రోడీకరిస్తూ నిర్వాహకులు ఒక చార్టుపై ఎఫ్ డయాగ్రామ్ గీసి ప్రదర్శించడం ద్వారా ఇప్పుడు చెప్పబోయే విషయాలను వారికి తెలియజెప్పాలి. ఈ వివరణ వలన 6 ప్రధాన మార్గాల ద్వారా మల అవశేషాలు విస్తృతమవుతున్నాయన్నది స్థానికులు తెలుసుకోగలుగుతారు. అవి 1 చేతివేళ్ల ద్వారా, 2 పాదాల ద్వారా, పశువుల, ఈగల వంటి వాటి ద్వారా, 3 పొలాలు, ఆహారం, 4 పెంపుడు జంతువులు, కుక్క, పిల్లి వంటివి, 5 ద్రవ పదార్థాల ద్వారా, తాగే నీటి ద్వారా, 6 గాలి ద్వారా, కాలుష్యం ద్వారా. మల విస్తృతిని అవరించిన తరువాత మల అవశేషాలను లెక్కించాలి. మల అవశేషాల లెక్కింపు. ఈ ప్రక్రియ ద్వారా గ్రామంలో ఎంత పరిమాణంలో మలం నిండిపోతుందో నిర్వాహకులు స్థానికులకు విడమర్చాలి. అందుకుగాను స్థానికులను నిర్వాహకులు ఇప్పుడు చర్చించబోయే ప్రశ్నల ద్వారా లెక్కింపు చేపట్టాలి. ఒక వ్యక్తి ఒకరోజుకు ఎన్ని గ్రాముల మలం విసర్జన చేస్తాడు? మొత్తం గ్రామస్థుల సంఖ్య ఎంత? సగటున ఒకరోజులో గ్రామంలో మల విసర్జన పరిమాణాన్ని అంచనా వేయించాలి. ఆపై వారం రోజుల్లో, నెల రోజుల్లో, సంవత్సర కాలంలో ఎంత మల విసర్జన పరిమాణం అంచనాలను లెక్కకట్టాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి రోజు 200 గ్రాముల మలం విసర్జిస్తే, ఆ గ్రామ జనాభా 1,000 అయితే రోజు 200,000 గ్రాములు అంటే 200 కేజీల మలం ఆ గ్రామంలో విసర్జితమవుతున్నదని అర్థం. అప్పుడు రోజుకు 200 కేజీల చొప్పున సంవత్సరానికి 73,000 కేజీల మలం ఆ గ్రామంలో విసర్జితమవుతుంది. అంటే ఇది ఎన్ని ట్రక్కుల మలమో మీరే లెక్కించండి అంటూ మల అవశేషాల పరిమాణాన్ని గమనింపచేయాలి. ఈ ప్రక్రియను నిర్వాహకులు వెళ్లిన గ్రామ జనాభాకి అనువర్తించాలి. మరో తరహాలో మల పరిమాణం నీటిలో ఏ మేరకు కలుస్తుంది, ఆ నీటిని మనం ఏ అవసరాలకు ఎంత మేరకు ఉపయోగిస్తున్నాం, తద్వారా మలం మన శరీరంలోకి ఏ విధంగా చేరుతుందో వివరించవచ్చు. అలాగే ఈగల, దోమల ద్వారా విస్తృతమయ్యే పరిమాణాన్ని అంచనా వేసి సుమారుగా విస్తృత పరిమాణాన్ని వివరించవచ్చు. ఈ ప్రక్రియ ముగిసేసరికి స్థానికుల ముఖంలో సిగ్గు, ఆశ్చర్యం, చిరాకు, కోపం వంటి భావనలు వ్యక్తమవుతాయి. ఆర్థిక నష్టం అంచనా. మల అవశేషాల లెక్కింపు తదుపరి నిర్వాహకులు గ్రామస్థులను మీకు తరచూ వ్యాపించే వ్యాధులేమిటో అడగడం ద్వారా మలేరియా, టైఫాయిడ్, డయేరియా, బోదకాలు వంటి వ్యాధుల పేర్లను చెప్పించాలి.
ఈ వ్యాధుల సంక్రమణకు ముఖ్య కారణం కలుషిత నీరు మరియు ఆహారమనే విషయం బోధపరచాలి. తరువాత అక్కడున్నవారిని ఉద్దేశించి, ఇటీవల మీలో ఎవరైనా జబ్బు పడ్డారా, ఎన్ని రోజులు బాధపడ్డారు, ఏ ఆసుపత్రిలో చూపించుకున్నారు, ఆసుపత్రికి ఎలా వెళ్లారు, డాక్టర్ ఫీజెంత, మందుల కోసం ఎంత ఖర్చు పెట్టారు, మీతోపాటు మీ ఇంట్లో వారెవరైనా వచ్చారా, జబ్బు తగ్గిన తరువాత ఎన్ని రోజులకు పనికి వెళ్లగలిగారు, రోజుకు ఎంత కూలీ వస్తుంది లాంటి ప్రశ్నల ద్వారా ఆర్థిక నష్టాన్ని అంచనా వేయించాలి. ఉదాహరణకు డయేరియా వంటి వ్యాధులు విస్తరించడం వల్ల ఒక వ్యక్తి ఒక వారం రోజులు వ్యాధిగ్రస్తుడైతే ఆర్థిక వ్యయ అంచనా ఈ విధంగా ఉంటుంది. డయేరియా సంభవించినప్పుడు వారం రోజుల ఆర్థిక వ్యయం అంచనా. వివరణ. మూల్యం రూపాయిల్లో. వ్యాధిగ్రస్తుని రోజువారీ కూలీ నష్టం 100 × 7 = 700. సహాయకుని రోజువారీ కూలీ నష్టం 100 × 7 = 700. డాక్టర్ దగ్గరికి వెళ్లేందుకు ఈ ఇరువురి ప్రయాణపు ఖర్చులు 100 × 2 = 200. డాక్టర్ సంప్రదింపు రుసుము 100. మందుల వ్యయం 200. చిల్లర మల్లర ఖర్చులు 200. మొత్తం వ్యయం సుమారు 2100. ఇక్కడ ఒక గమనిక. ఇవి సుమారు అంచనాలు మాత్రమే. దినసరి కూలీ, డాక్టర్ సంప్రదింపు రుసుము ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక వ్యక్తికి అయ్యే సుమారు వ్యయం ఇది కాగా, ఒక కుటుంబంలో ఒక సంవత్సరకాలంలో వెచ్చించదగ్గ వ్యయమెంత? అలానే మొత్తం గ్రామంలో సంవత్సరకాలంలో వెచ్చించదగ్గ మొత్తం అంచనాలు వేయించాలి. గ్రామస్తులకు ఆర్థిక నష్టంపై ఒక అవగాహన ఏర్పడిన తరువాత నీటి నాణ్యత పరీక్షకు ఉపక్రమించాలి. H2S Vials ద్వారా నీటి నాణ్యతా పరీక్ష. గ్రామస్తులు బహిర్భూములు వినియోగించడం వలన నీటి వనరులు కలుషితమై బ్యాక్టీరియా ప్రభావానికి గురి అవుతున్న ధోరణిని తెలుసుకోగలిగితే సాధ్యమైనంత జాగ్రత్త వహించేందుకు అవకాశం ఉంటుంది. కనుక H2S Vials పరీక్ష నిర్వహించాలి. ఇందుకొరకు గ్రామంలోని నీటి వనరుల నుండి నీటిని సేకరింపజేసి H2S Vials పరీక్ష ద్వారా నీటిలో బ్యాక్టీరియా ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చని ప్రజలకు చెప్పాలి. ఆ పరీక్ష ఎలా చేయాలో ఇప్పుడు చెప్పబోయే విధంగా వారికి చేసి చూపించాలి. ముందుగా సీసామూతను తొలగించాలి. కొళాయి లేదా బోరు నుండి నీటిని నేరుగా సీసాలోకి సేకరించాలి. నూతులు, చెరువుల ద్వారా వచ్చిన నీటిని ముందుగా గ్లాసులోకి తీసుకొని సీసాలో పోయాలి. సీసాని నీటిలో ముంచరాదు. నీటిని సేకరించిన మీదట సీసాను బాగా విదిల్చి మూతను పెట్టి సూర్యకిరణాలు తగలకుండా భద్రపరచాలి. ఆ తర్వాత గదిలోని సాధారణ ఉష్ణోగ్రతలో సూర్యరశ్మి తగలకుండా ఈ సీసాను భద్రపరచాలి. 24 గంటల తరువాత నీరు నల్లగా మారినట్టయితే ఇది వాడదగ్గది కాదు. ఎందుకంటే ఈ నీటిలో మల అవశేషాలు మరియు బ్యాక్టీరియా ఉన్నట్టుగా భావించాలి. 24 గంటలలో రంగు మారని పక్షంలో మరో 24 గంటలు పరిశీలనలో పెట్టాలి. ఈ 24 గంటల అనంతరం నీటి రంగు మారని పక్షంలో నీరు వాడేందుకు అనుకూలమైనదిగా గుర్తించాలి. ఈ ఫలితాలను స్థానికులతో చర్చించి వివరించాలి. రక్షిత నీటినే వినియోగించాలన్న ఆవశ్యకతను వారికి నొక్కి చెప్పాలి. అపరిశుభ్రమైన నీరున్న వయల్ను 2 అడుగుల లోతుగుంతలో వేసి పూడ్చిపెట్టాలి. ఈ తరహా పరీక్షలను ప్రతి 3 నెలలకోసారి నిర్వహించి వినియోగిస్తున్న నీరు సురక్షితమైందా కాదా అన్నది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది అన్న విషయాన్ని స్థానికులకు అవగాహన కల్పించాలి. పైన చర్చించిన 7 దశల్లో ట్రిగ్గరింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. అనంతరం ప్రజల్లో కలిగిన అవగాహన ద్వారా స్పందన క్రింది విధంగా ఉంటుంది. ట్రిగ్గరింగ్కి స్పందన. CLTS ఉపకరణాలను ఉపయోగించి గ్రామస్తులకు వారి పారిశుధ్య పరిస్థితిని వివరించిన తరువాత
గ్రామస్తులతో చర్చలు మొదలుపెట్టాలి. ఈ చర్చల్లో బహిరంగ మల విసర్జన కారణంగా మలం వారు సేవించే ఆహారపానీయాల ద్వారా వాళ్ల శరీరంలోకే చేరుతుందని వారికి మళ్లీ గుర్తు చేయాలి. అంతేకాకుండా ఇలా జరగడం వలన గ్రామంలో ఒకరు మరొకరి మలాన్ని ఆహారంగా తీసుకుంటున్నారని చెప్పాలి. తమ ప్రస్తుత పారిశుద్ధ్య పరిస్థితిని వారికి విశ్లేషించి దాని వలన కలిగే హానికారక పరిణామాలను వివరించాలి. ఈ హానికారక పరిణామాలకు పరిష్కారం ఉందా అని స్థానికుల్ని ప్రశ్నించాలి. అప్పుడు స్థానికులు రకరకాల జవాబులు చెబుతారు. చెప్పిన అన్ని సూచనలను విశ్లేషిస్తూ దీనికి సరియైన పరిష్కారం బహిరంగ మల విసర్జనను నిలిపివేయడం అని అందరూ ఒప్పుకునేలా నిర్వాహకులు మార్గదర్శకత్వం వహించాలి. తదుపరి నిర్వాహకులు బహిరంగ మల విసర్జనను నిలిపివేయాలంటే మనం ఏం చేయాలి అని ప్రశ్నించాలి. అప్పుడు వారు తిరిగి రకరకాల సమాధానాలు చెబుతారు. ఉదాహరణకు, ఊరికి దూరంగా మల విసర్జనకు వెళ్లాలని, మలాన్ని మట్టితో కప్పివేయాలని, వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాలని పలు రకాలుగా చెబుతారు. అయితే నిర్వాహకులు బహిరంగ మల విసర్జన స్థానంలో వ్యక్తిగత మరుగుదొడ్లను కట్టించుకోవడమే అంతిమ పరిష్కారమని అవగాహన కలిగించాలి. వివరించిన కారణాలను దృష్టిలో పెట్టుకుని అందుకు పరిష్కారంగా గ్రామ ప్రజలు తక్షణమే బహిర్భూమి వినియోగాన్ని ఆపివేయాలని చెప్పాలి. అయితే ట్రిగ్గరింగ్ కార్యక్రమానికి వివిధ గ్రామాలు వివిధ రకాలుగా స్పందిస్తాయి. కొన్ని గ్రామాల్లో ప్రజల స్పందన రగులుతున్న మంటలాగా ఉంటుంది. ఈ గ్రామాల్లో ప్రజలందరూ వెంటనే బహిరంగ మల విసర్జన నిర్మూలించడానికి తగు చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే ట్రిగ్గరింగ్ తరువాయి కార్యక్రమాన్ని అమలు చేయాలి. మరికొన్ని గ్రామాల్లోని స్పందన నిగురుగప్పిన నిప్పులాగా ఉంటుంది. ఇక్కడ అధిక శాతం ప్రజలు బహిరంగ మల విసర్జన తాలూకు నష్టాలను అంగీకరించినా చాలామంది ఈ విషయంలో ఇంకా నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఈ విషయంలో గ్రామ ప్రజలు సమిష్టి నిర్ణయాన్ని తీసుకునేందుకు కొంత గడువునిచ్చి ఆ తర్వాత మళ్లీ ట్రిగ్గరింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామస్తులను బహిరంగ మల విసర్జన నిర్మూలన దిశలో నడిపించాలి. మరికొన్ని గ్రామాల్లో స్పందన తడిసిన అగ్గిపెట్టేలాగా ఉంటుంది. ఇక్కడ ట్రిగ్గరింగ్ చేసినప్పటికీ బహిరంగ మల విసర్జన నిర్మూలన పట్ల ఏ రకంగానూ ప్రజలు ఆసక్తి చూపరు. ఇటువంటి గ్రామాల్లో ట్రిగ్గరింగ్ అనంతర చర్యను చేపట్టకుండా అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకు వేచి ఉండడం మంచిది. ట్రిగ్గరింగ్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చినప్పుడు దానికి కొనసాగింపుగా చర్యను ముందుకు తీసుకువెళ్ళాలి. గ్రామంలో మరుగుదొడ్లు ఉన్నవారు వెంటనే వాటిని వినియోగించడం ప్రారంభించాలని, లేనివారు మల విసర్జన కొరకు తాత్కాలిక ఏర్పాట్లను చేసుకోవాలని చెప్పి గ్రామస్తులను ప్రోత్సహించాలి. తాత్కాలిక ఏర్పాట్లు చేసుకునేవారు క్రమంగా వారివారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మరుగుదొడ్లను నిర్మించి వినియోగించాలని చెప్పాలి. ఉదాహరణకు తాటాకులు, కొబ్బరాకులు, గోనెపట్టాలతో, ప్లాస్టిక్ సంచులతో, వెదురుతో, నాపరాళ్లతో నిర్మాణాలు చేపట్టవచ్చు. అంతేకాకుండా గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఘన ద్రవ్య పదార్థాలను సమర్థవంతంగా నిర్వహించి తమ పరిసరాల నుంచి తొలగించాలని కూడా చెప్పాలి. ట్రిగ్గరింగ్ అనంతర ప్రక్రియ. ట్రిగ్గరింగ్ చేసిన గ్రామంలో అందరూ అనుకూలంగా స్పందించినప్పుడు తదుపరి చర్యను ప్రారంభించాలి. సమావేశం ఏర్పాటు. రగులుతున్న మంటలాగా ఉన్న గ్రామాలలో ట్రిగ్గరింగ్ అయిన 2 నుండి 4 రోజుల తదుపరి నిర్వాహకులు మరలా ఆ గ్రామాన్ని సందర్శించి ప్రజలను సమావేశపరచి గ్రామంలో బహిరంగ మల విసర్జనను మానుకోవాల్సిన అవసరాన్ని వివరించి వారిని చర్చలో చురుగ్గా పాల్గొనేలా చూడాలి. మార్పుకు అనుకూలంగా స్పందించేటట్లు వారికి ఫెసిలిటేట్ చేయాలి. ఇతరులను ప్రభావితం చేయగల నాయకత్వ లక్షణాలు కలిగిన వారిని స్వతంత్రంగా మాట్లాడడానికి ప్రోత్సహించాలి. ఎవరినీ నిరుత్సాహపరచరాదు. ఈ చర్చలు జరుగుతున్న సమయంలో కొంతమంది గ్రామస్తులు ఉత్సాహంగా చర్చలో పాల్గొని బహిరంగ మల విసర్జన నిలిపివేయాలన్న విషయంలో ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి వారిని గుర్తించి
బహిర్భూమి వినియోగాన్ని వెంటనే నిలిపివేయడానికి స్థానికంగా అమలు చేయగలిగే ఉపాయాలను సూచించమని కోరాలి. వారు అలా చేయడానికి వెంటనే తీసుకోవలసిన చర్యలను మీ తరపు నుండి కూడా వివరించండి. ఇలా ఉత్సాహంగా చర్చలో పాల్గొనే గ్రామస్తులలో కొంతమంది సహజసిద్ధమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తుంటారు. వారిని గుర్తించి కార్యక్రమం అమలులో ఉన్న కొన్ని బాధ్యతలను వారికి అప్పగించవచ్చు. ఇలాంటి సహజసిద్ధమైన నాయకులు గ్రామంలోని మహిళలు, యువకులు, ధనికులు లేదా పేదవారు ఎవరైనా కావచ్చు. మహిళా నాయకులను ప్రోత్సహించి కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. VWSC ఏర్పాటు. చర్చల తరువాత సహజసిద్ధమైన నాయకులు వార్డు మెంబర్లు మరియు గ్రామ సర్పంచ్తో కూడిన గ్రామ నీరు మరియు పారిశుద్ధ్య కమిటీని ఏర్పాటు చేయాలి. కమిటీ వారితో పర్యావరణ పారిశుద్ధ్య పరిరక్షణకై ఒక తీర్మానాన్ని ఆమోదింపచేయాలి. సదరు తీర్మానంలో సంపూర్ణ పారిశుద్ధ్య సాధనకై కాలపరిమితిని నిర్ణయించి దానిని సాధించుటకు వారందరి దగ్గర ఒక రిజిస్టరుపై సంతకాలు తీసుకోవాలి. గ్రామ పారిశుద్ధ్య సమగ్ర సర్వే. తదుపరి గ్రామ సందర్శనలో గ్రామీణ నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ మెంబర్లతో కలిసి గ్రామంలోని అన్ని కుటుంబాలను నిర్వాహకులు సర్వే చేయాలి. ఈ సర్వే కుటుంబ సర్వే ప్రొఫార్మాను అనుసరించి చేయాలి. సర్వేలో సేకరించవలసిన వివరాలు: కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబంలో స్త్రీలు పురుషులు ఎంతమంది, కుటుంబ స్థాయి దారిద్ర్యరేఖ దిగువన ఉన్నదా లేక దారిద్ర్యరేఖ ఎగువన ఉన్నదా, వారి రేషన్ కార్డు నెంబర్, మరుగుదొడ్డి ఉందా లేదా, మరుగుదొడ్డి ఉంటే వాడుకలో ఉందా లేదా, మరుగుదొడ్డి వాడుకలో లేకుంటే అందుకు కారణాలు, రిపేరా, ఇతర కారణాలా, మరుగుదొడ్డి లేకుంటే అందుకు కారణాలు, స్థలమా, నీటి కొరత, ఆర్థిక పరిస్థిత, ఇతర కారణాలా, మురుగునీరు పారుదలకు సౌకర్యం ఉందా, ఉంటే కచ్చా, పక్కా, ఇంకుడు గుంత లేక ఇతర సౌకర్యాలు, ఘన వ్యర్థ పదార్థాలు, ఇంటినుంచి వచ్చే చెత్త పరిమాణం, చెత్తను ఎక్కడ వేస్తారు. సర్వే ప్రొఫార్మాలో మండలం, గ్రామం మరియు ప్రాంతం పేర్లను కూడా వ్రాయాలి. ఆ తర్వాత గ్రామంలోని పాఠశాలలు, అంగన్వాడీలను వాటి సర్వే ప్రొఫార్మాల ఆధారంగా సర్వే చేయాలి. ఈ సర్వేలో సేకరించవలసిన వివరాలు: పాఠశాల పేరు లేదా అంగన్వాడీ కోడ్ నంబర్, విద్యార్థుల సంఖ్య, బాలురు బాలికలు ఎంతమంది, మరుగుదొడ్డి సౌకర్యం ఉందా లేదా, మరుగుదొడ్డి ఉంటే వాడుకలో ఉన్నదా, బాలురకు బాలికలకు వేరుగా మరుగుదొడ్లు ఉన్నాయా, విద్యార్థుల సంఖ్యకు సరిపడా యూరినరీ సీట్లు ఉన్నాయా, పారే నీటి సదుపాయం ఉన్నదా. ఈ ప్రోఫార్మాలో కూడా గ్రామం, మండలం మరియు ప్రాంతం పేర్లను వ్రాయాలి. ఈ సర్వేలను ముగించిన తరువాత ఆ గ్రామానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ విధంగా తయారు చేయాలి. సంగ్రహ నివేదిక తయారీ. ఈ సమగ్ర సమాచార సేకరణ తరువాత అందులో నుండి ఒక రిపోర్టు నిర్వాహకులు తయారు చేయాలి. ఈ రిపోర్టులో చేర్చవలసిన సమాచారం: మరమ్మత్తు చేయాల్సిన మరియు కొత్తగా కట్టాల్సిన వ్యక్తిగత మరుగుదొడ్ల సంఖ్య, మరమ్మత్తు చేయాల్సిన మరియు కొత్తగా కట్టాల్సిన పాఠశాల, అంగన్వాడీ మరుగుదొడ్ల సంఖ్య, మరుగునీటి నిర్వహణ కొరకు ప్రస్తుతం ఉన్న ఇంకుడు గుంతల సంఖ్య, మరమ్మత్తు చేయాల్సిన మరియు కొత్తగా కట్టాల్సిన ఇంకుడు గుంతల సంఖ్య, ఘన వ్యర్థ యాజమాన్యానికి కొత్తగా ఏర్పాటు చేసుకోవలసిన ఎరువు గుంతల సంఖ్య, ప్రస్తుతం ఉన్న సేంద్రియ ఎరువు గుంతల సంఖ్య. ఈ విధంగా తయారు చేసిన సమగ్ర సమాచారాన్ని, రిపోర్టును గ్రామ నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ మరియు గ్రామస్తులను సమావేశపరచి నిర్వాహకులు వారికి సమర్పించాలి. వీటిలో ఉన్న విషయాలను గ్రామస్తులకు వివరించి గ్రామ ప్రస్తుత పారిశుద్ధ్య పరిస్థితిని, దాన్ని మెరుగుపరుచుకోవలసిన అవసరాన్ని వారు అర్థం చేసుకునేలా చేయాలి.
కార్యాచరణ ప్రణాళిక తయారీ. తదుపరి అంశంగా గ్రామ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి కార్యాచరణ ప్రణాళిక తయారీ కొరకు కమిటీ మెంబర్లతో చర్చలు జరపాలి. ఈ చర్చల్లో కార్యాచరణ ప్రణాళికలో చేర్చవలసిన అంశాలు, కావలసిన వనరులు, ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తారు మొదలగు విషయాలను నిర్ణయించాలి. ఒక్కో అంశానికి గడువు తేదీలు నిర్ణయించుకొని వాటి అమలు పర్యవేక్షణపై పూర్తి అవగాహనకు రావాలి. కార్యాచరణ ప్రణాళిక అమలు. ఈ విధంగా తయారు చేసిన కార్యాచరణ ప్రణాళికను కమిటీ సభ్యులు గ్రామస్థాయి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి ఈ ప్రణాళికను నిర్ణయించుకున్న గడువులో అమలు చేసి సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని సాధించాలి. ఈ విధంగా బహిరంగ మల విసర్జనను రూపుమాపి సంపూర్ణ పారిశుద్ధ్య సాధన కొరకు మీరు చేపట్టిన ట్రిగ్గరింగ్ కార్యక్రమం పూర్తిగా సఫలమవుతుంది.